కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీసీ వసతి గృహంలోని వంటశాలను పరిశీలించి విద్యార్థులతో సమస్యలపై మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను అందించాలని సూచించారు. వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు ఒక 50-60 ఏం చేస్తే మరి పిల్లలు వస్తారు ఇంకా ఏం చేయాలి అంటే నేను ఒకటే అంటే నా సిద్ధాంతం ఏంటంటే హాస్టల్ మొత్తం ఇంక్లూడ్ చేసి ఎందుకు మొత్తం మంది లేరు పండక్ పోయింది అందరు పండక్ పర్మిషన్ ఇచ్చే మీకు ప్రిన్సిపల్ స్కూల్ వేస్తారు స్కూల్ వచ్చింది కాలేజ్ హై స్కూల్ కదా రుకుల పాఠశాల గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళు చదువుకొని వీళ్ళు ఉంటారు మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు ఒక డోర్ లేదు ఈ వారం చూడండి గిట్లు ఎట్లా పిల్లలు ఎట్లా పోతున్నారు వాడు వాడు ఎదురుగా కావచ్చబ్బా డోర్స్ లేకపోతే వాడి అర్జెంట్గా డోర్లు పెట్టేయండి దీనికి ఏం కావాలో చెప్పండి నాకు ఓపెన్ ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఏంటి ఒక్క డోర్ లేదు ఒక్క డోర్ నెల రూపాయలు ఎంతో మార్పు చేయచ్చు